కోటప్పకొండ ఆలయంలో వివాదం నెలకొంది. అర్చకులకు ఆలయ ఈవోకు మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈవో తీరుపై అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 4వ తేదీ నుంచి పూజలు ఆపేస్తామని నోటీసులు ఇచ్చారు. ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని మండిపడ్డారు అర్చకులు. ఇటీవల కొందరు అర్చకులను సిబ్బందిని ఈవో బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అర్చకులు ఈవోతో చర్చలు జరిపేందుకు కోటప్పకొండకు చేరుకున్నారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్. అర్చకులకు ఈవోకు మధ్య వివాదం నేపథ్యంలో ప్రసాదాల పంపిణీ నిలిచిపోయింది. కోటప్పకొండలో అర్చకులకు ఈవోకు మధ్య వివాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, అసలు వివాదం ఎందుకు రాజుకుంది, కారణాలేంటి? పల్నాడు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ ఆలయంలో ఈరోజు వివాదాలు నిలయంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా కోటప్పకొండ ఈవో గోపి మధ్య మరియు అర్చకుల మధ్య గత కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ వివాదం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. కానీ ఏదేమైనా అంటే ఈవో ఒంటిద్దు పోకడకి అర్చకులు చాలా ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పి కూడా చాలా రోజుల నుంచి చెప్తున్నారు. కానీ అది ఆగకపోవడంతో గత వారం రోజుల నుంచి ప్రసాదాల విక్రయాలు కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. ప్రసాదాల తయారీ కానివ్వండి, ప్రసాదం లడ్డు కానివ్వండి, అన్ని కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు దాదాపు చాలా మంది కోటప్పకొండకి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోటప్పకొండ ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఆ గుడికి వస్తున్న నేపథ్యంలో ఈ అర్చకుల ఇరువురు ఆరోపణల తీరుపై నిన్న ఒక లెటర్ కూడా విడుదల చేశారు అర్చకులు. అర్చకులు విడుదల చేసిన నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ కమిషనర్ వచ్చి ఏదైతే వాళ్ళ మధ్య సయోధ్య కుదిరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా ఈవో గోపి తీరుపై తీర్పు మారకపోతే మాత్రం రేపు 4వ తారీఖు నుంచి పూర్తిగా పూజా కార్యక్రమాలు కూడా నిలిపివేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చిన అర్చకులు ఇప్పుడు ఈ అతని తీరుపై అతన్ని ఇక్కడి నుంచి తక్షణమే మార్చివేయాలంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఏదేమైనా ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఒక పూజా కార్యక్రమాలు కూడా తగ్గిపోయి దీనిపై దృష్టి సారించాలని చెప్పి కూడా అర్చకులు అయితే కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.